వేములవాడ పట్టణంలో గల ఏరియా ఆసుపత్రిని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా రవితేజగౌడ్ 100 పడకల ఆసుపత్రిని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నెల చివరి కల్లా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశించినప్పటికీ పనులు నత్తనడికన సాగుతున్నాయని ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా రవితేజగౌడ్ అన్నారు. ఆసుపత్రి పూర్తిగా నిర్మానుష్యంగా ఉందని, మంచాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని, కనీస సదుపాయాలు కల్పించి తాత్కాలికంగానైనా ఐసోలేషన్ సెంటర్ మార్చి వేములవాడ ప్రజలకు మేలు చేయాలని కలెక్టర్ డిఎం హెచ్ఓలను కోరారు. అదేవిధంగా నియామకాలు అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి వాటికి తావివ్వకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాలని, ఆ వివరాలు వెబ్సైట్లో ఉంచాలని ఎమ్మెల్యే బుర్రా రవితేజ గౌడ్ కోరారు. కేటీఆర్ గారు ఇచ్చి దాదాపు స్టేట్మెంట్ ఇచ్చి నెల రోజులు అయి పూర్తవుతోంది, కానీ లోపల లోపల మాత్రం బెడ్లన్నీ ఒకదాని మీద ఒకదాని వేసి ఉంది. లోపల కరెంటు లైట్లు ఏం బంద్ చేయట్లేదు, ఫ్యాన్లు బంద్ చేయట్లేదు, మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ప్రారంభించాలి, పనులు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ గారు మరియు డిఎంఎండ్ హెచ్ఓ గారు దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. స్టాఫ్ నా అన్ని రకాల స్టాఫ్ని రిక్రూట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉన్న ఈ సెలక్షన్ పద్ధతి కొనసాగాలని, ప్రజలందరికీ వాటిని అందుబాటులో ఉంచాలని, ఏ విధంగా రిక్రూట్ చేశారో దాన్ని మీరు వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.